ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు దొడ దొడ సమి దడలు ఇక్కడ నాననుకుంటారు ఏమి ఇక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చిన మన చెగుంట మండలకు వచ్చినాయా ఓ అక్కడ పోయి రాదనుకుంటున్నారు ఇక్కడ ఎలక్షన్లైనా కదా అందుకు వస్తున్నాయి కదా సర్పంచ్ సర్పంచ్ తోటి ముచ్చ పెడతాం జరి ఏం కథ ఇల్లే కదా ముచ్చ పెడదాం వచ్చిన ఇక్కడ ఒక ఊరు ఉన్నది ఆ ఊరికి వచ్చినాయి ఆ చిట్టోజిపల్ అని ఊరికి ఇక్కడ ఆ సర్పంచ్ సాబు ఉన్నాడు భిక్షమతి అని చెప్పేసి అన్న చూడడానికి మంచి ఉన్నాడు జరి ముచ్చ పెడదాం అన్నతో బాగున్నావు మీ ఊరికి వచ్చిన ఎమ్మెల్యే ముచ్చ పెడదామని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్లు అవుతున్నాయి జర అది నాలుగు ముచ్చలు వేసుకోమని వచ్చిన పెడదామన్నా పెద్దామన్నా నీ గురించి చెప్పానా నాన్న పేరు భిక్షపతి మరి చేగుంట మండలి చిట్టోజిపల్లి గ్రామం 2018లో సర్పంచ్ ఎలక్షన్లు అయినాయి అంతకు ముందు నగర పంచాయతీ కింద ఉండి 11 సంవత్సరాలు దాదాపు మాకు ఎలక్షన్ లేవు ఈ 11 గ్రామాలకు సంబంధించి 2018లో ఈ స్థానిక ఎలక్షన్లో ప్రజలంతా ఆశీర్వదించి మా గ్రామ ప్రజలు వెన్నంటు తోడుండి గెలిపించడం జరిగింది మా గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం 2019లో మా చెడికి అవకాశం వచ్చి సర్పంచ్ పోటీ చేసినాం మరి పోటీ చేసినప్పుడు ఇంటికి ప్రచారం చేసినా కానీ మరి మన ఊళ్ళో మన ఊరి ప్రజలు ఏదైనా స్పందించారని మన సమస్య చెప్పినా లేదా చెప్పారు అలా గ్రామము కొన్ని సంవత్సరాల నుంచి కుంటుపడిపోయింది అయితే గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటంటే చాలా ఉన్నాయి వీధి లైట్లకు కానీ మోరీలు కానీ సీసీలు కానీ ఇవన్నీ ఆమీయడం జరిగింది అలాగే పింఛన్లు వస్తాయని ఆశతో యువత అంతా ఒక చదువుకున్న వ్యక్తి అని చెప్పేసి యువత వెన్నంట ఉండి గెలిపించడం జరిగింది వాళ్ళకు చేస్తాని హామీలు ఇచ్చినాను ఏం లేవన్నా ప్రజా ఆధారణ లేదన్నా లేదన్నా సేవాభావంతో గుర్తించి ప్రజలు ఓట్లేసి గెలిపించారు ఒకటే గెలిచిన ఎలక్షన్ల తర్వాత మొట్టమొదటిగా ఎస్సీ కాలనీ సీసీ రోడ్ వేయడం జరిగింది 5 లక్షల ఫండ్ అది కూడా వచ్చింది ఎన్ఆర్జిఎస్ కింద ఆ తర్వాత మళ్ళీ వైకుంఠధామని మళ్ళీ డంపింగ్ యార్డ్ అని ఇంకో సీసీ కూడా శాంక్షన్ అయింది దాదాపు 35 లక్షల వరకు కూడా ఫండ్ కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్ ఏం లేదు ఇది గ్రామ పంచాయతీలు బతకడానికి అదే గోచారంగా ఉంది పరిస్థితి జనాలు ఏ విధంగా అంటే ఇప్పుడు వచ్చింది ఏం చేసారు ఏం కథ అనేది ఇప్పుడు కేవలము ట్రాక్టర్స్ అయితే ఏదైతే ఉన్నదో ప్రతి జీపీకి చిన్న జీపీ ఓటు బ్యాంకు 746 ఓట్లు ఉంటాయండి మాకు చిన్న ఆటో తీసుకుంటాను వెహికల్ తీసుకున్నాను అంటే లేదండి ఖచ్చితంగా మీరు తీసుకోవాలి ట్రాక్టర్ అని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది కరెక్టే కానీ అధికారులు చెప్పినటువంటి ట్రాక్టర్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే బాగుండేది మా జీపీలో ఉన్నటువంటి ఫండ్తో మాత్రమే మేము ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది ఈ రోజు కేసీఆర్ ఇచ్చిన ట్రాక్టర్ కేసీఆర్ ఇచ్చిన ట్రాక్టర్ అని చెప్పేసి చెప్పుకుంటున్నారు సొమ్మొక్కలది అవుతుంది సోపొక్కలది అవుతుంది గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఫండ్ దాదాపు 10 లక్షలు అవుతుందండి ట్రాక్టర్కు ట్రాలీకి ట్యాంకర్ కలిపి ఆ 10 లక్షలు కనుక అమౌంట్ ఉండి ఉంటే సీసీ వేసుకున్నా కానీ కనీసం 300 మీటర్ల సీసీ వేసుకున్న ఇది ఉంటే అసలు దాని మెయింటెనెన్స్ చిన్న చిన్న ఆటలతో మెయింటైన్ అయ్యే చిన్న చిన్న జీపీలకు కూడా పెద్ద ఎత్తున అవసరం లేదని మేము వ్యక్తం చేసినాం రాజకీయాలకు ఎప్పుడు వచ్చినా మరి కుటుంబ సభలో రాజకీయం చేసిన మీరే రాజకీయాలకు వచ్చినా మరి మీరు బీజేపీ పార్టీ ఎందుకు అనుకోవడం జరిగిందన్న ప్రత్యేకంగా అంటే ఈరోజు మేము బీజేపీ పార్టీలకు గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తుంది ఏంటంటే మోడీ గారు చేస్తున్న విధి విధానాలను బట్టి యువత ఆకర్షితులై ఎందుకంటే అన్నీ బాగున్నాయి గతంలో ఉన్న ప్రధానమంత్రి ఏ విధంగా ఉండే ఇప్పుడున్న ప్రధానమంత్రి ఏ విధంగా చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి పనుల మేరకే ఆశించి పార్టీలో ఉండడం జరిగింది నిర్ణయించుకోవడం జరిగింది మేము గత కొన్ని సంవత్సరాలుగా ఎందుకు అని అంటే ఇప్పుడు ఎన్ని అయితే హామీలు ఇచ్చారు ఇప్పుడు తెలంగాణ వచ్చిందండి తెలంగాణ వస్తే ఎన్నో ఉద్యమకారులని కొన్ని 1200 మంది విద్యార్థులు బలిదానాలతో వచ్చినటువంటి తెలంగాణను మనం ఆ రోజు ఏమని చెప్పారు తెలంగాణ వస్తే ఆంధ్రుల చేతి కింద మోచేతులు ఇలా తాగినట్టు ఉన్నది వాళ్ళ నుంచి ఎప్పుడు విముక్తి అయింది మనం బంగారు తెలంగాణ తెచ్చుకోవచ్చు అనేటువంటి చెప్పినటువంటి కేసీఆర్ ఈరోజు బంగారు తెలంగాణ కాదు బలిదానాలు చేస్తున్నటువంటి కుటుంబాలను నువ్వు పలకరించని పాప నువ్వు వినవు ఎందుకంటే ఈరోజు ఆంధ్రులు ఉంటే మనం అణగదొక్కుతురని చెప్పారు ఇప్పుడున్న పరిస్థితి కూడా అదే నువ్వు చేస్తున్నటువంటి బంగారు తెలంగాణ ఎటుపోయింది మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం కూడా ఈరోజు 2 లక్షల కోట్లు అప్పు మేరకు కూడా చూయిస్తూ ఉన్నావు పన్నులు కాళేశ్వరం కాంట్రాక్టులంతా కమిషన్ల కొరకే పనిచేస్తున్నట్టు కనబడుతుంది
ఏదైతే ఉందో రైతులకు ఇచ్చిన వాటి రుణమాఫీని కానీ ఏదైనా సరే వెంటనే రైతుల పక్షాన నువ్వు ముందుండి అజయ్ రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీ కూడా ఏకకాలం చెల్లిస్తే బాగుండు. గతంలో నువ్వు 4 సార్లు విడతల వారిగా చేసినావు, ఈ రోజు కూడా విడతల వారిగా చేసినటువంటి దాన్ని కూడా టైం టు టైం ఇవ్వలేక మిత్తిల కిందకే సరిపోయినాయి. దానికి అమౌంట్ అంచెలంచెలుగా పెంచారు, ఎందుకంటే దానికి ఓవర్ రేట్ ఆఫ్ వడ్డీ వేసారు, టైం సకాలంలో చెల్లించని. ఇప్పుడు కేసీఆర్ చెప్పినటువంటి సంక్షేమ పనులలో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిధులతోటే చెప్పడం జరుగుతుంది. ఈరోజు రేషన్ బియ్యం ఇస్తున్నారండి, రేషన్ బియ్యంలో కూడా కేవలం 1 రూపాయి ప్రజలు ఇస్తే, 1 రూపాయి ప్రజలు ఇస్తే 2 రూపాయలు కేసీఆర్ ఇస్తున్నారు, మిగతా 27 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి డబ్బే. ఎందుకంటే ఇది ప్రజలకు వాస్తవానికి అవగాహన లేక, ఎందుకంటే ఈ రోజు నువ్వు కేసీఆర్ కిట్ అని ఇస్తున్నావు, అందులో అమౌంట్ కూడా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినదే, దాంట్లో 6,000 జమ చేసి కేసీఆర్ కిట్గా ప్రవేశపెట్టినావు. ఉజ్వల గ్యాసులు కానీ కేంద్ర ప్రభుత్వం పెట్టినాయి. అదేవిధంగా ఇప్పుడు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి కానీ సురక్ష బీమా కానీ ప్రతి పథకాలు ఉన్నాయండి, ఎందుకంటే పేదలకు అనుకూలించే విధంగానే ఉన్నాయి. ఏ రోజైనా సరే సొమ్ము కొద్ది సోకొట్టైపు ఇప్పుడు నువ్వు చెప్పుకుంటున్నావు. స్వచ్ఛ భారత్ కింద వచ్చినటువంటి బాత్రూమ్ కూడా దానికి 9,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇది ప్రజలకు తెలియదు, ఎందుకంటే మోడీ గారు ఏమిస్తారని అందులో 3,000 కలిసి నువ్వు ఇస్తున్నటువంటి బాత్రూమ్ నేనే అని చెప్పేసి రంగేసుకుంటున్నావు తప్ప అందులో ఇచ్చిన 12,000 రూపాయలలో 9,000 కేంద్ర ప్రభుత్వాన్ని. ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, సంక్షేమ ఇవి ఏదైతే ఉందో మీరు చెప్పినటువంటి పనులలో కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినాయి. మీరు చెప్పినటువంటి హరీశ్రావు గారు మీరు చెప్పినటువంటి సంక్షేమ పథకాలే గెలిపిస్తే అనుకోవచ్చు కదా. మరి ఈరోజు కుంటుపట్టిన వ్యవస్థలో దుబ్బాక నియోజకవర్గం ఉంది, ప్రజలు కానీ యువత కానీ ఈరోజు వెన్నుండి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు, ఎందుకంటే ప్రతి వాళ్ళు బీజేపీ వైపు మొగ్గు చూస్తున్నారు, ఎందుకంటే నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కూడా ప్రజల దగ్గరికి చేరువై తీసుకున్నటువంటి అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు పలానా దాంట్లో అయ్యా మాకు మోడీ గారు ఇచ్చినటువంటి ఉజ్వల గ్యాస్ కానీ చిన్న చిన్న చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. రైతులకు కూడా కిసాన్ సమ్మాన్ నిధి కూడా 1 గుంట ఉన్న 5 గుంటలు ఉన్న 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది, ఎందుకంటే రైతు బంధువు అనేది నువ్వు పెడుతున్నటువంటిది 100 ఎకరాలకి మాత్రమే ఎక్కువ వర్తిస్తుంది. మేము చేసిన రైతు కూలీ కింద నువ్వు ఇచ్చినటువంటి రైతు బంధువు 5,000 కూడా ఏ మూలన జరిపోవు. ఎవరు కూడా ప్రతి రైతుకు చిన్న కారు రైతుకు 3 ఎకరాలు 2 ఎకరాలు 5 ఎకరాలు పొందినలోపు మాత్రమే 25,000 వస్తుంది. ఈసారి 1,000లో పెట్టుబడి అవుతుంది. సన్నవారాన్ని కూడా నువ్వు ఇబ్బంది పెట్టినటువంటి రైతులు కూడా ఈరోజు అసలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే ఎప్పుడైనా పంటలు అద్భుతంగా తన ఇంట్లో తను ఏం వేసుకుంటే ఏం చేస్తే బాగుంటుందని తనే నిర్ణయించుకుంటాడు, కానీ మెడల వంచి నువ్వు పంటలు వండించి ఇది పెట్టాలి అది పెట్టాలని ఒత్తిడి చేస్తున్నావు. అన్ని గమనించి కూడా రైతులు కానీ యువత కానీ ఈరోజు బీజేపీ వైపున ఉన్నారు, ఓట్లేసి గెలిపిస్తారని వ్యక్తం చేస్తున్నాం. మన ఊరు గురించి మన నియోజకవర్గం గురించి మంచి ముచ్చట్లు చెప్పినా నాకు తెలియాలి పోయిస్తాను. సరే అన్న, మంచిగా.